₹2కే కిలో బియ్యం పథకం లాంటి ఎన్నో పేదరిక నిర్మూలన కోసం పథకాలకు నాంది పలికిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పేదల కోసం ఆయన స్ఫూర్తి ఆశయాలు కొనసాగింపుగా రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాల్లో పేదలకు ₹5 భోజనం అందించే అన్న క్యాంటీన్లని ఈ రోజు నుంచి పునఃప్రారంభిస్తున్నాం. మన జిల్లాలో మొత్తం 11 అన్న క్యాంటీన్లు పేదలకు అందుబాటులో వస్తున్నాయి. ప్రజలకు పారదర్శక రీతిలో ఇసుక లభ్యత కోసం నూతన ఉచిత ఇసుక విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం గత జూలై 8 నుండి అమలులోకి తీసుకొచ్చింది. తొలి విడత ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద జిల్లాలో వచ్చే అక్టోబర్ నెల నాటికి 4,500 గృహాల నిర్మాణం పూర్తి చేసేందుకు 100 రోజుల ప్రణాళిక అమలవుతోంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 ద్వారా 2025 నుండి కేంద్ర ప్రభుత్వం అందించే 2.5 లక్షలు మొత్తానికి తన ముందుగా మరో 50 లక్షలు జోడించి 4 లక్షల రూపాయల యూనిట్ విలువతో పేదలకు గృహాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు నివాస స్థలాలు మంజూరు నిర్ణయించిందని తెలియజేసేందుకు చాలా సంతోషిస్తున్నాం. 2014-2019 వరకు జిల్లాలో ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు పెండింగ్ ఉన్న బిల్లులకు సుమారు 49 కోట్ల రూపాయలు బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం విధి విధానాలను రూపొందిస్తుంది. జిల్లాలో టిడ్కో ద్వారా 529 కోట్ల నిధులతోటి 7,222 ఇళ్లను 5 ఏళ్ల క్రితమే నిర్మించగా 3,552 ఇళ్లను లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. మిగిలిన ఇళ్ల రిజిస్ట్రేషన్ మోర్గేజ్ పూర్తి చేసి త్వరలోనే డ్రైన్లు, తాగునీటి సరఫరా తదితర అన్ని మౌలిక వసతులతోటి లబ్ధిదారులకు అప్పగిస్తారు. కాకినాడ పర్లవపేట సైట్ బిలో మరో 904 ఇళ్లని ఇచ్చే డిసెంబర్ నాటికి నిర్మించి లబ్ధిదారులకు అందజేస్తారు. నిత్యావసర సరుకుల ధరల పెరుగుదల బాధను తగ్గించేందుకు జిల్లా వ్యాప్తంగా 37 ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రజలకు నాణ్యమైన బియ్యం, కందిపప్పులు తక్కువ ధరలో అందుబాటులో ఉంచు. జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్ పంటల సాగుకు 4,251 కోట్ల మొత్తాన్ని పంట రుణాలకు గాను, 2,425 కోట్ల మొత్తాన్ని టర్మ్ లోన్లు గాను రైతులకు అందించేందుకు నిర్దేశించుకున్న లక్ష్యానికి కానీ ఇప్పటివరకు 3,961 కోట్ల రూపాయల మేరకు రుణాలు కల్పించింది. కౌలు రైతులకు 59 కోట్ల మొత్తాన్ని రుణాలుగా అందించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు 80% రైతుపై 100 కంటాళ్ల విత్తనాలు సరఫరా చేస్తున్నారు. పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరం తొలి విడతగా జిల్లాలో 125,850 మంది రైతు కుటుంబాలకు ఖాతాలకు 25,17 లక్షల పెట్టుబడి సహాయాన్ని గత జూన్ నెలలో అమలు చేస్తాం. పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 3 కీలక నిర్ణయాలు తీసుకుంది. వీటిలో మొదటిది గ్రామ పంచాయతీలకు ఆర్థిక పరిపుష్టి, సర్పంచ్ వ్యవస్థకు గౌరవం పునర్ప్రతిష్ఠించడం, నిధులు కొరత ఉన్న కొద్ది నిధులను గత ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించడం కారణంగా గ్రామ పంచాయతీలకు ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడం దీనస్థితికి చేరాయి. ఆ పరిస్థితిని చక్కదిద్దే దిశగా తొలి అడుగు నేటి నుండే ప్రారంభించాం. జాతి సాగరంగా చెప్పుకునే స్వాతంత్ర గణతంత్ర దినోత్సవాలను నిర్వహించేందుకు గత 34 ఏళ్లుగా చిన్న పంచాయతీలు కేవలం 100 రూపాయలు, పెద్ద పంచాయతీలకు 200 రూపాయలు మాత్రమే ఇవ్వడం జరుగుతా ఉంది. నేటి నుండి అభివృద్ధికి గ్రామాల సర్పంచ్గా దేశభక్తి వెళ్లి విరిసే వాతావరణంలో ఘనంగా నిర్వహించేందుకు మైనర్ పంచాయతీలకు 10,000 రూపాయలు, మేజర్ పంచాయతీలకు 25,000 రూపాయలు నిధులు సమకూరుస్తున్నారు. రెండవది జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ పథక పేదలకు నిలకడైన ఉపాధి ఆదాయాలను కల్పిస్తూ గ్రామాల ప్రగతికి దోహదం చేసే సుస్థిర సామాజిక ఆస్తుల అభివృద్ధికి కార్యాచరణ చేపట్టడం, అందులో భాగంగా జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో తమ పంచాయతీల్లో చేపట్టవలసిన ప్రజోపయోగకరమైన పనులపై సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజలు సమాలోచన చేసి తీర్మానాలు చేయాలని సూచించి రాష్ట్రంలో 13,326 గ్రామ పంచాయతీలన్నింటిలోనూ ఒకే రోజున గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. 3వ కీలక నిర్ణయం రాష్ట్రంలో ప్రతి ఇంటికి కుళాయి ఏర్పాటు.
ప్రతి వ్యక్తికి సురక్షితమైన తాగునీరు అందించడం ప్రభుత్వాలు పౌరులు కల్పించాల్సిన కనీస మానవ హక్కు. దేశంలో ఈ లక్ష్య సాధనకు గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం బృహత్తర స్థాయిలో జల్ జీవన్ మిషన్ కార్యక్రమాన్ని 2019 ఆగస్టు 15 అమలు చేస్తా ఉంది. ప్రభుత్వాలు పౌరులకు కల్పించాల్సిన కనీస మానవ హక్కు. దేశంలో ఈ లక్ష్య సాధనకు గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం బృహత్తర స్థాయిలో జల్ జీవన్ మిషన్ కార్యక్రమాన్ని 2019 ఆగస్టు 15 అమలు చేస్తా ఉంది. దురదృష్టవశాత్తు గడిచిన 5 ఏళ్లలో మన రాష్ట్రంలో ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోలేదు. 5 ఏళ్లలో 27,000 కోట్ల నిధులు ఖర్చు చేయవలసి ఉండగా కేవలం 4,000 కోట్లు మాత్రమే ఖర్చు చేయడం జరిగింది. ఖర్చు చేసిన 4,000 కోట్లతో కూడా కేవలం సొమ్ము చేసుకునే పైప్ లైన్లు పనులే చేసి తాగునీరు అందించేందుకు అత్యవసరమైన వాటర్ సోర్స్ వనరుల అభివృద్ధి పనులు మాత్రం పూర్తిగా విస్మరించడం జరిగింది. ఫలితంగా జల జీవన్ మిషన్ యొక్క లక్ష్యం రాష్ట్రంలో సాకారం కాలేదు.